श्री सोमवीरराज गारु आंध्र प्रदेश भारतीय जनता पार्टी स्टेट प्रेसिडेंट पदवी अलंकरिंचिन तर्वात ई रोज कलवडं जरिगिंदि अंटे ना शुभाकांक्षलु तेलियजेशानु अलागे आयन नायकत्वंलो बीजेपी चला బలోపేతం అవుతుంది అలాగే జనసేన బీజేపీ రెండు ప్రజల సమస్యల మీద అలాగే భవిష్యత్తులో ఎన్నికల మీద ఎలా ముందుకెళ్లాలి వీటన్నిటి మీద మాట్లాడుకున్నాం అనేక అంశాల మీద మాట్లాడుకున్నాం అలాగే అమరావతిలో జరుగుతున్న రైతుల సమస్య కానీ అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా అంశాలు చర్చలోకి వచ్చినాయి కాబట్టి వీటన్నిటి మీద ఇంకా స్పష్టమైన అవగాహన ఇంకొంచెం స్పష్టమైన లోతుగా విశ్లేషించడానికి కొంచెం మేము సమయం తీసుకొని దీని మీద భవిష్యత్తులో ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి అనేది కూడా మేము ఇద్దరు మాట్లాడుకున్నాం దీని అలాగే మిగతా పిఎస్సి చైర్మన్ నాగర్ల మనోహర్ గారు కానీ మిగతా సభ్యులందరూ ఒకసారి భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ ఒకసారి కూర్చొని ఉమ్మడి ప్రణాళిక ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తాను త్వరలోనే అందరికీ తెలియజేస్తామని తెలియజేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రం ఆర్థిక వనరులు అట్లనే సముద్ర తీర ప్రాంతం ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి మీద కేంద్రానికి సంబంధించినటువంటి ఆలోచనలను మిళితం చేసి కేంద్రానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి తీరుని మోడీ గారి యొక్క ఆలోచనల్ని రాష్ట్ర ప్రజానీకం దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మేము తీసుకువెడుతూ 2024 నాటికి పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా రూపుదిద్దేటువంటి ఒక ప్రణాళికను తీసుకుంటాం అట్లనే అమరావతి విషయంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారికి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది క్షుణ్ణంగా ఆలోచన చేస్తూ వారికి ఏ విధమైనటువంటి నష్టం లేనటువంటి ఆలోచన స్పష్టంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం.